कर्नूल जिले नंदवर मंडल मुगीद ग्राम निवासी ना पेर मसकोगीरन्ना नेन गत 2006 संवत्सराल महिला संघाल की बुक कीपर का पनिचेस्तू मरको कोत्त संघालु एर्पाटु चेसुकोनी 2010 2011 अक्षय ग्रामक संघानी एर्पाटु चेसुकोवडं जरिगिनदी। ना पै ये नेर आरोपण लेकुंडा कनीसं ग्रामक संघ చిన్న సంఘాల మీటింగ్ లేకుండగా నేను 15 సంవత్సరాల నుండి ఏ జీతభత్యం లేకుండగా నేను పని చేసి ఉన్నాను। ఏపీఎం సార్ గారు నన్ను తొలగించి ఉన్నారు। నా వయసు 36 సంవత్సరాలు। నా పోషణకరంగా ఇబ్బందిగా ఉంది। ప్రస్తుతం వివేగా కొత్తగా పని చేస్తున్నామే ఎమ్మేడూర్ మండలం గుడికెల గ్రామ వాలంటీర్గా 1456302 ఐడి నంబర్ నందవరం మండల అక్షయ గ్రామక సంఘాన్ని వివేగా చేపిస్తున్నారు ఏపీఎం సార్ గారు। మడ్రి గంగమ్మ తండ్రి శివప్ప ఎమ్మేడూర్ మండల వాలంటీర్ చేస్తున్న ఆమె వివేయ మడ్రి గంగమ్మ భర్త రాజు కుమార్ గ్రామేక సంఘం ముగిత గ్రామం వివేయ విధి నిర్వర్తించడం లేదు। ఆమె బదులుగా బంధువైన ఎం నరసప్ప గారికి ఏపీఎం వీరన్న సార్ గారు సిసి మధు సార్ గారు విధులు చేపిస్తున్నారు। ఒకరికి రెండు ఉద్యోగాలు ఇది సాధ్యమేనా? ఈమెను వివేయ విధుల నుండి తొలగించి నా ఉద్యోగం నాకు ఇప్పించి న్యాయం చేయగలరని ప్రాధేయపడుతున్నాను। కలెక్టర్ గారికి అలాగే డిఆర్డీఏ పిడి సార్ గారికి ఏపీఎం సార్ గారికి మరోసారి వినియించుకుంటున్నాను। వారికి నేను లెటర్ పూర్వకంగా ప్రేమ కలిసి ఉన్నాను। వారికి కలెక్టర్ సొందనగురు వెళ్ళి వచ్చినాను మీకు త్వరలో న్యాయం చేస్తామని చెప్పినారు। ఈ న్యాయాన్ని మాకు చేర్చి మాకు ఎలాగైనా నన్ను వివేయ కొనసాగించట్లు చూడగలరని కోరుచున్నాను। వాలంటీర్గా అబాబ వాలంటీర్గా కొనసాగుతుంది అక్కడ? ఆ వాలంటీర్ కొనసాగుతుంది సార్ నేటికి నేటి వరకు। ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి సార్ ఆధారాలు। ఆధారాలు ఉన్నాయి? ఆధారాలుగా సార్ ఆధారాలు సార్ ఆధారాలు ఏంటి అది బిల్స్ అక్కడ ఇక్కడ బిల్స్ తీసుకున్నట్లు ఏమన్నా ఉందా? ఆ ఉన్నాయి సార్ గ్రామ వాలంటీర్గా నేటిగా 10/2/2022 6:45 తీసింది సార్ ఇది హాజరు పట్టికది ఐడి నెంబరు అలాగనేగా సేమ్ ఇదిగా మడ్రి గంగమ్మ వాలంటీరు ఇడే ఇక్కడ కూడా వాలంటీర్ గ్రామక సంఘానికి నందవర మండలం ఇప్పుడు బుక్కీపింగ్ ఆమె ఏమైనా శాలరీస్ కానీ ఎటువంటి కానీ శాలరీకి వాళ్ళ దాంట్లో ఏదన్నా బంధువైన నరసప్ప గారితో ఒక వర్క్ చేసుకుంటూ ఆయనకి 40,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరిగింది। శాలరీ ఇవ్వడం జరిగింది మరి అధికారులు ఎంపీపీ వారు వాళ్ళు ఏం చేశారు? అధికారులు దీని పట్ల కంప్లైంట్ ఏమైనా ఇచ్చినా? ఇచ్చినా సార్ నేను స్పందన పోయి ఇచ్చినా పీడీ గారికి ఇచ్చినా కలెక్టర్ గారికి ఇచ్చినా ఏపీఎం సార్ గారికి ఇచ్చినా సార్ దీనికి అధికారుల నిర్లక్ష్యమే ఉంటావా? అధికారులు నిర్లక్ష్యమే సార్ ఏపీఎం గారు సార్ నిర్లక్ష్యం